గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించి కొత్త డిఏపై క్లారిటీ అయితే రావడమే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కొత్త డిఏపై క్లారిటీ అయితే రావడమే జరిగింది. సో మనకి ఇది అమౌంట్ అయితే అకౌంట్లో జమ కానుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సో మనకి ఈ యొక్క దసరా కానుకగా మనకి ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడమే జరిగింది. సో ఉద్యోగులు 34% డిఎన్ఎస్ అలవెన్స్ పొందితే మనకి ఉద్యోగి మూల వేతనంతో ఫ్రెండ్స్, సో ప్రస్తుత డిఏ రేట్ను గుణించడం ద్వారా జీతం లెక్కిస్తారు. సో బేసిక్ పే 18,000 ఉన్న ఉద్యోగి జీతాన్ని ఉదాహరణగా తీసుకుంటే సో మనకి ఎంత డిఏ పెరిగింది, సో ఎంత అకౌంట్లో జమ అవుతుంది అని మనం సమాచారం చూసినట్టయితే, సో మనకి బేసిక్ పే మనకి 18,000 తీసుకునే ఉద్యోగికి సంబంధించి 31% డిఏ చొప్పున ఉద్యోగి 5,580 రూపాయలు డిఏ అయితే అందుకుంటారు ఫ్రెండ్స్. సో మనకి తాజా పెంపు తర్వాత ఉద్యోగికి 6,120 రూపాయలు డిఏ అయితే లభిస్తుంది. అంటే తాజాగా మనకి 540 రూపాయల వరకు డిఏ అయితే పెరిగినట్టుగా చూస్తున్నాం. సో ఈ పెరిగిన డిఏ మనకి అకౌంట్లో జమ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం జనవరి జూలైలో డిఏని అయితే పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం సూచనల మేరకు డిఎన్ఎస్ అలవెన్స్ అయితే మనకి సవరణ కోసం అయితే ఇక్కడ పొందుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క అమౌంట్ అయితే అకౌంట్ అయితే జమ కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ వర్క్.